आना एमएलए रोज सिद्दिपेट निजर्ग रिंग रोड पटम का निजर्ग रिंग रोड अभी एक्की आलोचन चाहिए सिंगल ट्रैक बीटी रोड मोन हरीश कल माला अभी चे बा मंटन चेते दाने रे कोसल मिगली अभी लिंक राजीव रहदारी टू राजीव रहदारी राजीव रहदारी मन पुनाल मोदी माला दुदर दाका वे विधा राजीव रहदारी दीटर उठी माला दुदर ग्रमा राजीव रहदारी दल ग्राम मिगली पुनाल कृष्ण सागर इंसापल्ली वेंकटापूर् बुस्सापूर् इरकोड रामपूर् रावरूकला पुल्लूर मल्याला गंगापूर् मातापूर् चिन्नकोडूर रामनपट्ला गोनेपल्ली उबलापूर् पालमाकला वेंकटापूर् तिम्मायपल्ली बंदारम दुद्दल राजू राधा दादापु 22 ग्रामालु चुट्टुकुंटू आडकोस्तदि ఈ మధ్యనే హరీష్ ప్రపోజల్ ను పంపించిండు దీని 70 తారీఖుది 160 కోట్ల రూపాయలు ఇచ్చేది డబుల్డ్ అయిదని చెప్పిండు బ్రహ్మాండంగా ఇది కూడా ఇమిడియట్ గా మంజూరు చేస్తా ఉన్నాం రేపే జీవో పంపిస్తాం ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు ఇక్కనే ఉన్నారు చేస్తారు కదా పక్క మాటనా సిద్దిపేట ఎత్తున సుమా చేస్తారు మంత్రి గారు కూడా ఇనే ఉన్నాడు దీని వెంటనే పనులు కూడా చేపట్టి అద్భుతమైనటువంటి పద్ధతిలో జరగాలి చిన్నకోడూరు వరకు జనాభా పెరిగింది కాబట్టి 4 లైన్ రోడ్ మంజూరు చేయాలని హరీశ్రావు చెప్పిండు హరీశ్రావు సార్ని గందికే అన్నా ఎందుకంటే హరీశ్రావును రసమయి బాల్సిన బదులుకున్నట్టున్నారు నువ్వు ముందుగా అడుగు నేను ఇకకేలు అడుగుతాని हरीशन मैक डबल रोड फोर लाइन रोड बालचंद लेशूर के सार सार आये तीन चेयर लेकिन ना इन अभी बालचंद राजेन्द्र रीटेल राजेन्द्र आये जिला अड़ा आये अना आंदा चेल्सान वी आपको आये चुप्त इवीपेड़ी ना चेयर कदा सिद्दिपेट टू इंत किमीटर दाने फोर लेन रहदारी మంజూరు చేసి ఆర్డరిస్తాం మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి మీద బరువు ఎక్కువైతుంది ఇది కూడా మీరు చేయించాలి దయచేసి ఒకటి రెండు సార్లు మీరు రావాలి పర్యవేక్షణ చేయాలి హరీష్ గారు మీరు కలిసి ఈ ఈ సిద్దిపేట ఇల్లంతకుంటా కూడా ఫోర్ లేన్ రోడ్ చేయాలి మంచి ట్రాఫిక్ కూడా పెరిగింది మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అక్కడ ప్రాజెక్ట్ కూడా వచ్చింది అక్కడ పర్యాటక స్థలం ఉంటుంది అనంతగిరి ప్రాజెక్టు అది కూడా గొప్ప సౌందర్యమైన ప్లేస్ లో ఉంది కాబట్టి దాని కూడా లాభం జరుగుతుంది కాబట్టి చేస్తాం తొందర లోపల మీరు కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నా పట్టణానికి మరొక 1000 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలన్నారు అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా ఎందుకంటే చాలా సంతోషం కలిగింది ఇయాల చాలా చాలా సంతోషం హృదయం కదిలిపోయేంత గొప్పగా అనిపిస్తుంది మీ కలెక్టర్ గారు కూడా చాలా గొప్పవాడు దండివాడు మొండివాడు ఈ గడుతున్న నగరాలు చూస్తే సిద్దిపేట ప్రత్యామ్నాయం కట్టే అప్పుడు ఎక్కడ కాండకుంట కాలనీ నేను కట్టినా దాని తలదాన కట్టి ఇప్పుడు ఈ కాలనీ వచ్చింది దాని మించి గజ్వేల్ పక్కన వస్తా ఉన్నది రిహాబిలిటేషన్ ఒక 6000 ఇల్లు కడతా ఉన్నాడు ఈయన మరి ఎన్ని కడతారో ఏం సంగతి తెలియదు కానీ ఊరుకు ప్రత్యామ్నాయం అనే ఊరు సిద్దిపేటలో చూస్తే ఇవాళ ఎంత అద్భుతం ఎంత ఆనందం నాకు ఏ కళ అయితే ఉందో నిజంగా ఆత్మగౌరవంతో పేదలు బ్రతకాలని ఇది ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా ఉంది ప్రభాకర్ రెడ్డి ఎంపి గారు తన ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కూడా గ్యాస్ పైప్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండదు అది కొంచెం కష్టం కానీ హరీష్ జిల్లా కలెక్టర్ కృషి చేసి ప్రతి ఇంటికి పైపుడు గ్యాస్ కనెక్షన్ ఇది మామూలు విషయం కాదు అమెరికా లాంటి దేశంలో ఉంటుంది మన ఇండియాలో ఎక్కడ ఉండదు ఇలా సిద్దిపేటలో నా పేసుల ఇక్కడ ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి చేసిందంటే నేను మనస్పూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిస్తా ఉన్నా వాళ్ళు ఇట్లే ప్రజల సేవ చేయాలి ఇంకా ఎన్నో మంచి పొందాలని చెప్పి ఆ రీన్లు కూడా ఇమీడియట్ జీవో ఇష్యూ చేస్తాం
వెంకటరామరెడ్డి గారిని హరీష్ గారిని కోరుతా ఉన్నా అక్కడనే స్థలం స్వీకరించి అదే ఎక్స్టెన్షన్ లో కడితే ఒక పెద్ద టౌన్షిప్ వస్తుంది. పోలీస్ కమిషనర్ గారు కూడా చెప్పినారు, హరీష్ కూడా చెప్పినారు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అవసరం ఉంది మాకు సిద్దిపేటకు. ఎందుకంటే మన దుద్దడ యువతల వస్తున్నటువంటి ఆ కలెక్టరేట్ కావచ్చు, డిస్టిక్ పోలీస్ ఆఫీస్ కావచ్చు, కుక్నూరుపల్లి వరకు పోలీస్ స్టేషన్ లేదు. జిల్లా కేంద్రం మీరు చేసినారు కాబట్టి సార్ అడగోలుగా పెరుగుతా ఉంది పట్టణం అని చెప్పినారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇమీడియట్ మంజూరు చేస్తామని చెప్పి కూడా దాన్ని అక్కడనే ఆ కాలనీ ఏరియాలో ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. బస్తీ దవాఖాన కావాలని అడిగిండు, ఏంటంటే నేను రాజేంద్రని పట్టుకున్నా మరి చేస్తావా అని, చేస్తావా గ్యారంటీగా చేస్తానమాట. ఒక నెల లోపల మళ్ళీ రాజేంద్ర గారు హరీష్ గారు కలిసి దవాఖాన ప్రారంభించాలని కోరుతా ఉన్నా. ఇక ప్రజలు నిండిపోతారు, ఇక వచ్చేస్తారు, ఒక నెల లోపల అది కరకల్లాడుతూ ఉంటుంది ఆ కాలనీ, అద్భుతంగా తయారైతుంది. కాబట్టి వన్ మంత్ లోపల దానికి ఏదైనా చిన్న నిర్మాణం చేసి అక్కడ బస్తీ దవాఖాన మళ్ళా హెల్త్ మినిస్టర్ గారే వచ్చి ఇనాగరేషన్ చేస్తారు, ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.